అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉండేవాడు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆరోపణలు లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి ఇష్యూస్ అన్నింటి కూడా మా దగ్గర తీసుకొని వస్తుంది. వస్తున్నటువంటి దాంట్లో మేజర్గా దస్తులా హిల్స్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ ఒకటి ప్రైమ్గా మన దృష్టికి వచ్చింది. అందులోని సిటీలో మేజర్ హార్ట్ ఆఫ్ ది సిటీ, దీనికి సంబంధించినటువంటి కొన్ని మన ముందరికి డిస్కషన్స్ వచ్చినప్పుడు దీని మీద వచ్చిన దాంట్లో మన 23rd విక్రమం చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ చాలా మంది డాక్యుమెంట్స్ కలెక్టర్లో ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నప్పుడు బేసికలీ నాట్ ఆన్ ద ఆఫీసర్ బట్ ఆన్ ద గవర్నమెంట్ విజన్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు కూడా మిమ్మల్ని అదే కొత్త గవర్నమెంట్ మిమ్మల్ని దాంతో ఏంటంటే మేజర్ ఇష్యూ 1903 నుంచి ఇట్స్ ఇన్ ద గవర్నమెంట్ రికార్డ్. ఒకటి విజయనగరం జమీందారీ దీని కింద 1903 నుంచి అది క్లాసిఫైడ్ యాజ్ ఫారం బుక్ ల్యాండ్. 1903 తర్వాత 1948 అప్ టు 1948 ఇది కూడా ఏం రాశారంటే ఎరోనియస్లీ గ్రాంటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రాణి కమలాదేవి అని చెప్పించారు. దానికి సంబంధించిన మొత్తం ఇచ్చుని దాని తర్వాత మళ్ళీ దాని ఫర్దర్ దాన్ని క్యాన్సిల్ చేయడం, 1881లో దాన్ని క్యాన్సిల్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. సో ఇదేమైందంటే లాస్ట్ 2014 నుంచి దాని మీద రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది ఆ ల్యాండ్కి సంబంధించి. 2014 నుంచి రిజిస్ట్రేషన్ చేయడం ఒక 54 మంది రిజిస్ట్రేషన్ ఒక యువరాజ్ గారు రాసిన టోటల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ల్యాండ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1903. ఇందులో మనకు డౌట్ వచ్చినటువంటి ఎక్కడంటే 1948 ఇది టౌన్ సర్వే రిజిస్టర్. This is given on year 1922. This is the major event that this has been tampered on it. Well, 1922 record, as per our old documents, it's given as quorum vote. 1922 record, private and allowed in the network. In 1922. This is taken from RTA. ఆర్టీఐ ద్వారా తీసుకుంది టౌన్ సర్వే రిజిస్ట్రీ పాత రికార్డ్స్ డిసెంబర్ 20. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి భూదందాలపైన భూ స్కామ్లపైన ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా విశాఖపట్నంలో పోరాటం చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు అలాగే ఆయన వర్గానికి ఆయన పార్టీకి చెందినటువంటి పెద్దలు చేసినటువంటి భూదందాలు వాటిపైన చేసినటువంటి ప్రకటన ప్రకారం మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరిని దోషులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పారో చెప్పినటువంటి మాట ప్రకారం గత నెలలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నూతనంగా ఏర్పాటు చేసి చేసినటువంటి టీంకి ఈ ప్రాంతంలో ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురమ్మని అలాగే ప్రజాప్రతినిధులు కూడా వారు సమయం ఇవ్వడం వారు వచ్చి మీకున్నటువంటి విషయాలన్నింటి కూడా చెప్పమని చెప్పి చెప్పడం మీ అందరికీ తెలుసు. మరి దానికి సంబంధించి మరి ఈరోజు నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నటువంటి సభ్యుల్ని కలవడం ప్రధానంగా గతం నుంచి మనం పోరాటం చేస్తున్నటువంటి దాని ప్రకారం విశాఖపట్నంలో అత్యధికమైనటువంటి భూమి విలువ కలిగినటువంటి దస్పల్లా హిల్స్ సంబంధించినటువంటి ఇష్యూని ఈరోజు సిట్ అధికారులకి వారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది.
దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకున్నటువంటి పూర్తి విషయాల్ని, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అన్నింటినీ కూడా వారి ముందు పెట్టడం జరిగింది. ఇది 1903 సంవత్సరం నుంచి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నింటినీ కూడా ఆ రోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి యువరాజు గారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం, ఆయన సంతకం పెట్టి చేసినటువంటి దాని ప్రకారం 1903 నుంచి దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ దాదాపు 1958 వరకు అది ప్రభుత్వ భూమిగా, పౌరంబోక భూమిగా దాన్ని నోటిఫై చేయడం, అలాగే దానికి సంబంధించినటువంటి గతంలో అప్పుడు ఉన్నటువంటి కొంతమంది చిన్నస్థాయి అధికారులు ఒక గ్రౌండ్ అండ్ పట్టాన్ని ఏదైతే రాణి కమలాదేవికి ఇచ్చారో దాన్ని తదుపరి దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి సమాచారాన్ని 2001 నుంచి మళ్ళీ వాళ్ళు కోర్టులోకి వెళ్ళి కోర్టులో ఫైట్ చేసినటువంటి విషయాల్ని 2012-14 సమయంలో వారు కోర్టు నుంచి ఎక్స్పార్టీ డిగ్రీ తెచ్చుకొని ఏదైతే దానికి సంబంధించినటువంటి భూములు 2014 కొంతమంది విశాఖపట్నంలో హైలీ ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి పెద్దలకి ఆ భూముల్ని దాదాపు 50-55 మందికి అది రిజిస్టర్ చేయడం, తర్వాత అదే భూమిని 2015 సంవత్సరం డిసెంబర్ 23 తారీఖున ఆ రోజు కలెక్టర్గా ఉన్నటువంటి యువరాజు గారు 22A కింద ఆ 4 సర్వే నెంబర్ని నోటిఫై చేయడం, తదుపరి దాని మీద మళ్ళీ ఆ వ్యక్తులు కోర్టుకు వెళ్ళడం, ఆ కోర్టుకు వెళ్ళినటువంటి ఆ నోటిఫై చేసినటువంటి 15 రోజుల్లో మన ఆ రోజు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ యువరాజు గారిని ట్రాన్స్ఫర్ చేయడం, ఆ రోజు కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేసినటువంటి ఒక అధికారిని పోతిరాజు, సబ్ రిజిస్ట్రార్ పోతిరాజు అనేటువంటి ఆయన్ని ఏసీబీ ట్రాప్ చేసి ఆయన్ని ఇరికించడం, ఇవన్నీ కూడా ఈ 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి కలిగినటువంటి ఆ భూమిని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పెద్దలు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు అందరూ కలిసి కాజేసేటువంటి ప్రయత్నం చేయడం, అందులో భాగంగానే ఇప్పటికీ అక్రమ కట్టడంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వారు వసం చేసుకొని ఈరోజు దాంట్లో కార్యకలాపాలన్నీ కూడా జరుపుతున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. ఈరోజు మీకు ఒక చిన్న ఉదాహరణ, 58 వరకు 1900 అంటే దస్పల్లా హిల్స్ ల్యాండ్ సంబంధించినటువంటి ఇష్యూలో ఇది ప్యూర్లీ ల్యాండ్ రికార్డ్స్ ట్యాంపర్ చేశారనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను. 1958 వరకు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్లో అది పొరంబోక్ ల్యాండ్గా ఉన్నటువంటి ఆ భూమి, ఇది టౌన్ సర్వే రిజిస్టర్ 1922 ప్రైవేట్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నటువంటి రికార్డు ఇది. 1958 వరకు పొరంబోక్ ల్యాండ్గా బ్రిటిష్ కాలం నాటి సమయంలో కూడా ఉన్నటువంటి రికార్డ్స్లో పొరంబోక్ అనేటువంటి భూమి, మరి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఉన్నటువంటి టౌన్ రిజిస్టర్లో గత 2017 నేను తీసుకున్నటువంటి ఆర్టీఐ ద్వారా తీసినటువంటి రికార్డులో 1922 అది ప్రైవేట్ అని చెప్పి చూపిస్తున్నటువంటి రికార్డు ఇది. అంటే ఏ రకంగా ల్యాండ్ రికార్డ్స్ని ట్యాంపర్ చేశారు, ఏ రకంగా దీని మీద ఈ భూమిని ఏ రకంగా కాజేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇవన్నీ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి వారికి ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో అత్యంత ఖరీదైనటువంటి భూములు, అత్యంత విలువ కలిగినటువంటి భూములు, విశాఖపట్నం ప్రజల తాలూకా ఆస్తి, ఈ ప్రభుత్వం తాలూకా విలువైనటువంటి సంపదని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. గౌరవ శాసనసభ్యుడిగానే కాకుండా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నా బాధ్యతగా ఈరోజు సిట్కి ఈరోజు ఈ సంబంధించినటువంటి కంప్లైంట్ని ఇవ్వడం జరిగింది. వారు కూడా పూర్తిగా సమాచారాన్ని సేకరించి సంబంధించినటువంటి జిల్లా అధికారులతో కూడా మాట్లాడి తదుపరి జిల్లా ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ కాబట్టి ఏ రకంగా దాని మీద మనం ముందుకెళ్లాలన్నటువంటి దాని మీద కూడా వారు కూడా స్పందించడం జరిగింది. దీంతోపాటు ఏదైతే మెట్టెక్ జోన్కి సంబంధించినటువంటి ఇష్యూలో జరిగినటువంటి అవకతవకలు, ఆ ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగినటువంటి అవకతవకలు, అలాగే ఈరోజు ఒక ఉదాహరణ మీ అందరికీ చెప్తా, ఏదైతే నీతికి తాతనని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి మీ అందరికీ తెలుసు, ఆయన మీద గతంలో జరిగినటువంటి ఆ దర్యాప్తులో ఆయన మీద 98 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూలో ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆయన మీద కేసు రిజిస్టర్ చేస్తే అటువంటి ఒక ల్యాండ్ గ్రాబర్ని తీసుకుని వచ్చి నా మీద పోటీ పెట్టినటువంటి సందర్భాలు మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా.
అటువంటి ఏ రకంగా ల్యాండ్ గ్రాబింగ్ చేసినటువంటి వ్యక్తుల్ని, భూముల్ని బాగా దోచుకున్నటువంటి వ్యక్తుల్ని ఆయన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ అభ్యర్థులుగా ఏ రకంగా మా మీద నిలబెట్టాడో అనేటువంటి దానికి ఇవన్నీ ఉదాహరణలు. సో అటువంటి దాని మీద ఏదైతే ఆ రామవరం సంబంధించినటువంటి ఆ 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, ఆ సంబంధించినటువంటి ఆ ఫిర్యాదుదారులు ఏదైతే ఎవరి దగ్గర నుంచి అయితే ఆయన ల్యాండ్ గ్రాబ్ చేయాలనేటువంటి కార్యక్రమం చేశాడో, ఆయన కూడా గతంలోనే మొన్న జరిగినటువంటి సిట్ ఫిర్యాదులు తీసుకున్నప్పుడు ఆ రోజు రిజిస్టర్ చేయడం జరిగింది కేసుని. మరి తప్పకుండా ఇవన్నీ కూడా ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా విశాఖపట్నానికి సంబంధించి విలువైనటువంటి భూములు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏ రకంగా ఆ భూముల్ని దోచుకునేటువంటి ప్రయత్నం చేసిందో, మరి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకతతో తప్పకుండా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం, ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడం, అందరికీ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాం అనేటువంటి భావన కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పరిపాలన ఉండడం, మరి ప్రజలు కూడా మేము ఓటేసినటువంటి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, పారదర్శక కలిగినటువంటి ప్రభుత్వం అని చెప్పి భావించే విధంగా మా ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలు కూడా ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు 6 నెలలుగా చేయడం, మరి ఏదేమైనప్పటికీ విశాఖపట్నంలో జరిగినటువంటి కొన్ని 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూ స్కామ్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో చేసినటువంటి స్కామ్ని తిరిగి బయటకు తీసి దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా, అది అధికారులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, నాయకులు కావచ్చు, గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే తిరిగి తీసుకుని వచ్చి ప్రజలు ముందుని పెట్టడం, బోన్లో నించోబెట్టడం, తగినటువంటి శిక్ష పడే విధంగా తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ హ్యాస్ నోటిఫైడ్ ఇట్ యాజ్ 22A సార్. ఇప్పుడు 22A కింద గవర్నమెంట్ రికార్డ్స్ లో దిస్ ఇస్ ద గెజెట్ గివెన్ బై యువరాజ్ గారు అండ్ స్టిల్ స్టాండ్ స్టిల్. ఇది December 23, 2015 ఇది గెజెట్, ఇప్పటికీ అదే 22A కింద ఉంది. ఒకటి అదే అడుగుతున్నా 140 అంటే ఇదంతా కూడా ఇష్యూలో. ఇప్పుడు ఆయన ఎవరైతే ఒక వ్యక్తి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు, ఆయనకి ఏ రకంగా ఆ ఆస్తి సంక్రమించింది అనేటువంటిది రికార్డు బయట తీసినప్పుడు ఆ ఉన్నటువంటి స్థలంలో గొంపన అప్పారావు, దాసరప్పారావు అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈరోజు ఆరిలోవలో నివసిస్తూ ఉన్నాడు ఒక చిన్న ఇంట్లో, ఆయనకి ఉన్నటువంటి ట్యాక్స్ రికార్డ్స్ కానీ ఆయనకు ఉన్నటువంటి హౌస్ ట్యాక్స్ రికార్డ్స్ అన్ని చూస్తే ఆయనకు ఉన్నటువంటి హౌస్ ట్యాక్స్ పడింది కేవలం ఒక 140 గజాలకు సంబంధించినటువంటి విస్తీర్ణం కలిగినటువంటి స్థలానికి హౌస్ ట్యాక్స్ పాస్ బుక్స్ ఉన్నాయి, అవి కూడా రికార్డ్, వీ హావ్ రికార్డ్. కానీ ఆయన ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తికి రిజిస్టర్ చేసినటువంటి వాల్యూమ్ ఆఫ్ ల్యాండ్ ఎంత అంటే 2200 పైచిలు గజాలు రిజిస్టర్ చేశాడు. రిజిస్టర్ చేసిన దాన్ని రాణి కమలాదేవి గారు దాన్ని రాటిఫై చేస్తూ సాక్షి సంతకం పెట్టారు. అసలు ఆ దాసరప్పారావు అనేటువంటి వ్యక్తి 2200 గజాలు దస్పల్లా హిల్స్ సైట్ లో అమ్మితే ఏ రకమైనటువంటి పొజిషన్ లో ఉంటారనేటువంటిది మీకు నాకు చెప్పాల్సినటువంటి పని లేదు. అది ఇప్పుడు అమ్మినా ఓ 10 ఏళ్ల క్రిందట అమ్మినా దస్పల్లా హిల్స్ ప్రాంతంలో అప్పుడు భూమి విలువలు ఏ రకంగా ఉన్నాయనేటువంటి అందరికి తెలుసు. అదే సంవత్సరం ఏదో బుక్ $1,000 అంటే ఇది కాదు, ఓవరాల్ గా నేను అంటే రిప్రజెంటేషన్ లో అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఈ 1,000 ఏకర్స్ మినిమం 1,000 ఏకర్స్ ఎస్టిమేటెడ్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో దానికి ప్లాన్ అప్రూవల్ సార్ ఏదైతే యువరాజ్ గారు 22A నోటిఫై చేయకముందు చేసినటువంటి ప్లాన్ అప్రూవల్. నేను కూడా నేను కొంతమంది అధికారులతో మాట్లాడడం జరిగింది. సహజంగా ఒకవేళ ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ దాన్ని 22A నోటిఫై చేస్తే దాన్ని ఆ ప్లాన్ని క్యాన్సిల్ చేసేటువంటి రైట్ మనకుందంటే 100% ప్లాన్ అప్రూవల్ ఇష్యూ చేసినా సరే ఒకవేళ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ 22A నోటిఫై అయితే క్యాన్సిల్ చేసేదానికి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ దాసరప్పారావు 2007లో సార్ 2007 సేల్ డేట్ జూలై దాట్ల శాంతి అనేటువంటి ఒక లేడీకి సాయి ఎస్టేట్స్ అనేటువంటి సంస్థ వైఫ్ ఆఫ్ డి సుబ్బరాజు 2007లో చేసింది. దీన్ని తర్వాత లేడీ ఆల్మోస్ట్ 2000 odd square yards సార్ 2237 ఎంత 2237 గజాలు 140 ఆయనకున్న ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ రిసీప్ట్ ప్రకారం 140 square yards 140 రూపాయలు ఉన్నాడు.
ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు కదండి, కోర్టు వెళ్ళాక గవర్నమెంట్ కూడా కౌంటర్ దాఖలు చేయలేదు. సో ఆటోమేటిక్ ఇప్పుడు కౌంటర్ కౌంటర్ లాస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేశారంటే, అది ఆ రాణి కమలాదేవి గారికి ఎక్స్పార్టీ డిగ్రీ కింద వచ్చింది. ఎక్స్పార్టీ డిగ్రీ వచ్చినంత మాత్రాన వాళ్ళది అవుతుంది అనేటువంటిది ఎక్కడ లేదు. జనరల్ గా వీళ్ళు ఏ రకమైనటువంటి పిటిషన్స్ మళ్ళీ తిరిగి వేస్తారనేటువంటి దాని మీద బేస్ అయి ఉంటుంది. సో మా తాలూకు ఆరోపణ ఏంటంటే, గతంలో చేసినటువంటి ఏదైతే కౌంటర్ వేసినప్పుడు సరైనటువంటి ఆధారాలతో వీళ్ళు కౌంటర్లు వేయలేదు, ప్రభుత్వ అధికారులు కానీ అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు కానీ. ఇప్పుడు ఏదైతే 50 మంది పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు సమాజంలో అర్బన్ విశాఖపట్నం సిటీలో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. సో ఆ రకమైనటువంటి దాంట్లో జనరల్గా వాళ్ళు ప్రజలు చేశారా ప్రభుత్వం మీద, అందుకని ఆ రోజు ఇంప్లీటెడ్ లొకేషన్ కూడా ఆ రోజు ఇంప్లీట్ చేశాం. అందుకే లోకేష్కి ఆ సంబంధాలు ఉన్నాయి, లోకేష్ ఆ పార్టీకి సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ మీద ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల మీద ప్రెజర్ చేసి ఈ రకమైనటువంటి దానికి ఇచ్చేసారనేటువంటిది మా తాలూకు ఆరోపణ. ఇప్పుడు మేము కూడా టీడీపీ ఆఫీస్ కూడా అందులో ఉంది. టీడీపీ ఆఫీస్కి ఏమని చెప్పించారు 2001లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇది ప్రభుత్వ భూమి, దీని మీద రాణి కమలాదేవి అనేటువంటి వ్యక్తి రిట్ పిటిషన్స్ ఫైల్ పెండింగ్ గా ఉంది. వాళ్ళు పెండింగ్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి సబ్జెక్టు ద రిజల్ట్ ఆఫ్ ద రిట్ పిటిషన్స్ మేము ప్రస్తుతానికి 20 సంవత్సరాలకు మేము లీజ్కి ఇస్తున్నాం టీడీపీ ఆఫీస్కి అని చెప్పారు. మరి ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పినట్టు దాని ప్రకారం ఒకవేళ రాణి కమలాదేవికి అది వచ్చేసింది అనేటువంటి ఎక్స్పర్టీ డిగ్రీ వచ్చింది, మరి టీడీపీ ఆఫీస్ ఎలా కట్టాడు, ఎలా ఊరుకున్నారు టీడీపీ ఆఫీస్ కడుతుంటే ప్రైవేట్ వ్యక్తులందరూ కూడా. సో ఇవన్నీ ఇందులో కాన్స్పిరసీ ఉందనేటువంటిది మా తాలూకా అభిప్రాయం. దాన్నే చిట్టు దృష్టి తీసుకుని వెళ్ళాం, సమగ్రమైనటువంటి విచారణ జరపమన్నాం, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడమన్నాం. వాళ్ళు కూడా రేపు ప్రొద్దున రిప్రజెంట్ చేసినప్పుడు సరైనటువంటి రిప్రజెంట్ కోర్టులో చేసినప్పుడు ఎఫిడేవిట్ ఫైల్ చేసినప్పుడు సరైనటువంటి ఎఫిడేవిట్ ఫైల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వ భూమి, మన విశాఖపట్నం ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తి, దాన్ని కాపాడాలన్నటువంటి తాపత్రయం తప్ప మరొకటి లేదు. సార్ వాల్టర్ క్లబ్ పార్ట్ ఆఫ్ వాల్టర్ క్లబ్ ఇస్ దేర్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ సార్, బట్ సర్కిట్ హౌస్ ఇస్ ఇన్ 62 ఎకరాలు సార్. ఇప్పుడు సర్కిట్ హౌస్ ఇస్ ఇన్ దిస్ ఫెడ్ ల్యాండ్. ఇప్పుడు ఏదైతే జీఎం సార్ ప్లాన్ ఇప్పుడు 2015 ముందు ఇచ్చారు, 2017లోనే ఇచ్చారు డాక్టర్ శాంతి ప్లాన్ అప్రూవల్ చేయొచ్చు, అందుకని ఫర్దర్ అదే ఇప్పుడు దాని మీద రిప్రజెంట్ చేస్తున్నాం మేము గతంలో ఇది మా ప్రభుత్వంలో లేకపోతే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద వచ్చినటువంటి ఆరోపణలు కాదు. ఇది గత ప్రభుత్వంలో చేసినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద మేము చేసినటువంటి ఫిర్యాదు. గతంలో గౌరవ మాజీ మంత్రి గారు అయ్యన్న పాత్రి గారు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు సిట్కి, ఆయన ప్రభుత్వంలో ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల మీద, ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తుల మీద, ఆయన పార్టీకి చెందినటువంటి వ్యక్తుల మీద ఆయన రిప్రజెంట్ చేశాడు. సో దట్స్ ఎ టోటల్ డిఫరెంట్ సినారియో. ఇప్పుడు మేము చేస్తున్నటువంటి రిప్రజెంటేషన్ వల్ల ఈరోజు మేము దస్పలైల్స్ ల్యాండ్ ఇష్యూస్ కానీ లేకపోతే అదర్ ఇష్యూస్ కానీ ఏది చేసినా సరే మేము చేస్తుంది గత ప్రభుత్వంలో చేసినటువంటి అవతోకల మీద. ఈరోజు 6 నెలలు అయింది, ఈ రోజు వరకు ఒక చిన్న మచ్చ కూడా మా ప రభుత్వం మీద లేదు, ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు. ఈరోజు మా ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేశారు, దాని మీద నమ్మకం ఉండి నేను గతంలో కూడా చెప్పాను, గతంలో సిట్ ఏర్పాటు చేసినప్పుడు నేను ఈ సిట్కి ఇవ్వాల్సినటువంటి పని లేదు, మాకు దాని మీద నమ్మకం లేదన్నారు. మాకు నమ్మకం లేని విధంగానే దానికి సంబంధించిన రిజల్ట్ ఈ రోజు వరకు బయటకు రాలా. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు వాళ్ళ కేబినెట్ లో మీటింగ్లు పెట్టుకుని వాళ్ళు వాళ్ళే క్లీన్ షీట్లు ఇచ్చుకున్నటువంటి సందర్భాలు చూసాం. సో మాకు అటువంటిది కాదు. మీరు ఎప్పటి నుంచి చేసినా ఏ రకమైనటువంటి ఎంక్వైరీ చేసినా అది మా వాళ్ళు ఉన్నా మీ వాళ్ళు ఎవరు ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, నిజమైనటువంటి నిందితులు బయట పెట్టాలి, ప్రభుత్వ భూములు కాపాడాలి, ప్రజల ఆస్తిని మనం సంరక్షించుకోవాలనేటువంటి ఒకే ఒక తాపత్రయం తప్ప మరొకటి లేదు. తండ్రులు తాతలు ఇచ్చినటువంటి ఆయనే ఒక సందర్భంలో మాట్లాడుతూ మా అమ్మ కాయగూరలు అమ్మేదే అని చెప్పి చెప్పాడు. సో కాయగూరలు అమ్మేటువంటి అమ్మ 100 ఎకరాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పూర్ణ మార్కెట్ అవసరం లేదు, లేకపోతే ఇంకొక ఫిషింగ్ హార్బర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. సో ఈ రకమైనటువంటి మాటలు చెప్పేసి తాతలు తండ్రుల నుంచి వస్తున్నాయి అనేటువంటి మాట సహజంగా కొంతమంది జమీందారు కుటుంబాలు ఉంటాయి, కొంతమంది రాజ సంస్థానాలు ఉంటాయి, చాలా మంది కొన్ని 1000 ఎకరాలు కలిగినటువంటి కుటుంబాలు ఉంటాయి, కాదనట్ల ఆయన మాట్లాడినటువంటి మాటల్లోనే మా అమ్మ కాయగూరలు అమ్మి సంపాదించిందని చెప్పి చెప్తాడు. మరి కాయగూరలు అమ్మి 1000 ఎకరాలు 100 ఎకరాలు సంపాదించవచ్చు అనేటువంటిది అటువంటి ఐడియా కానీ అటువంటి మంత్రం కానీ ఏదైనా ఉంటే ప్రజలు కూడా చెప్తే బాగుండేది. కానీ ఇవన్నీ కూడా ఏదేమైనా సరే ఆ పీలా గోవింద్ అనేటువంటి వ్యక్తి ల్యాండ్ గ్రాబర్ అనేటువంటి ఒక ఇదిని ఒక రకమైనటువంటి అంటే ప్రజలు అంటున్నటువంటి మాట కాదు, ప్రభుత్వం గత ప్రభుత్వం ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది.
ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఫైల్ చేశారని అంతకంటే ఇంక రుజువులు ఏం కావాలి మనకి? ఈ సందర్భంగా మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం, గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా చెప్పాం. గతంలో మేము ఎందుకు చెప్పామంటే గతంలో చెప్పినటువంటి మాట ఏంటంటే సిట్ అనేటువంటిది మేము చేస్తున్న ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణ కానీ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ కానీ అవన్నీ కూడా ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చేసింది. అటువంటి ప్రభుత్వమే తీసుకుని వచ్చి అధికారులు పెట్టి సిట్ని తీసుకుని వస్తే సిట్ వాళ్ళు మాకు అధికారుల మీద ఏ రకమైనటువంటి అభిప్రాయం లేదు. కానీ అధికారులు ఎవరు తీసుకుని రిపోర్ట్ని ఎవరి చేతిలో పెట్టారు? మేము ఎవరైతే ఆరోపణలు చేశామో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేతిలో పెట్టారు. ముఖ్యమంత్రి ఏం చేశాడు? బుక్ ఓపెన్ చేసి నువ్వు మంచోడు అని చెప్పి చెప్పాడు. ఇంతకీ బుక్లో ఏముందో ఎవరికి చెప్పలేదు. సో ఇవన్నీ కూడా ఇది కాదు కదా మనకు కావాల్సింది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 3000 మంది ఫిర్యాదు చేశారు సిట్కి గతంలో. 3000 మంది ఫిర్యాదుకి ఒకరికన్నా సంబంధించినటువంటి రిజల్ట్ని చూపించారా? నేను ఒక సంబంధించి నాకు 1000 గజాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదోటి వస్తే ఇష్యూకి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ చేశాను. దానికి ఇష్యూ ఏమైంది? నువ్వు పెట్టినటువంటి కంప్లైంట్ తప్పో, లేకపోతే నువ్వు పెట్టినటువంటి కంప్లైంట్ కరెక్టే, నీకు ఇష్యూ ఈ రకంగా ఉంది, నీకు ఇబ్బంది వచ్చింది అని చెప్పి ప్రభుత్వం ఆ రోజు ఏదన్నా సిట్ ద్వారా వాళ్ళకి ఏదన్నా సొల్యూషన్ చూపించిందా అంటే సొల్యూషన్ లేదు. ఎందుకు సిట్ అప్పుడు? సో మాకు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటుంది కాబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే ఈరోజు విచారణ చేస్తానంటే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? అందుకని ఆ రోజు మేము సిబిఐని అడిగాం. ఈరోజు హత్య చేసిన వ్యక్తికే తీసుకుని వచ్చి పలానాడు హత్య చేశాడని చెప్పి ఆడనే తీసుకుని వచ్చి నువ్వు ఎంక్వైరీ చేయమంటే ఏం ఎంక్వైరీ చేస్తాడు? నేను చంపలేదని చెప్పి చెప్తాడు. సో ఇవన్నీ కూడా గతంలో ఆ సిట్ మీద మాకు నమ్మకం లేదు కాబట్టి ఆ రోజు సిబిఐకి అడిగాం. ఈరోజు మా సిట్ మీద మేము పెట్టినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం మీద ప్రజలకు నమ్మకం ఉంది, ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి, ప్రజల ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకి మేలు జరుగుతుంది. చేస్తాం 100% ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో 2015లో ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన దాని ప్రకారం ఇచ్చినటువంటి నాదరుండి రికార్డ్ ప్రకారం 2015లో ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు. 2015 డిసెంబర్లో అది నోటిఫై చేశారు 22A కింద. సో దాని ప్రకారం నిన్న రాత్రి నేను మాట్లాడిన దాని ప్రకారం రైట్ ఉంది వాళ్ళకి క్యాన్సిల్ చేయడానికి. తప్పకుండా రేపు మీరు గట్టిగా అంత చూపిస్తే 100% వెంటనే క్యాన్సిల్ అయిపోయింది 100% డెఫినెట్గా మీరు చెప్పిన దాన్ని ఆల్రెడీ నేను దాన్ని కూడా, ఎందుకంటే నేను రాత్రి నాకు ఈ సమాచారం వచ్చి నేను ఇమీడియట్గా రావడానికి రేపు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు రిప్రజెంట్ చేయడానికి, సంబంధించినటువంటి అధికారులకి తెలియజేయడానికి, మా గౌరవ మంత్రి గారికి అందరూ కూడా రిప్రజెంట్ చేయడం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారు కూడా చెప్పాం, మా జిల్లా మంత్రి గారికి చెప్పాం, ఇన్ఛార్జ్ మంత్రి గారికి చెప్పాం, తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అంటే 3 మంత్స్ అని చెప్పి సార్ ఇచ్చారు. వాళ్ళు ఏం అడిగారంటే, వారి ఇన్వెస్టిగేషన్ టీం ఏం అడిగిందంటే మాకు సమయం సరిపోదు, ఇంకొంత సమయం కావాలని చెప్పి అడగడం జరిగింది. ప్రభుత్వంతో మాట్లాడి వారు సమయం తీసుకుంటారు. 100% ఒక బిల్డింగ్ దే సంబంధించి అవుతుంది, అది త్రూ కోర్టు వాళ్ళు తెచ్చుకున్నారని చెప్పని అన్నారు. ఇప్పుడు గౌరవ విలేకరి గారు అదే అడగడం జరిగింది. తక్షణమే అధికారులతో మాట్లాడి దాన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం.